హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు మన వీడియో మల్లె మొక్క గురించి అండి. ఈ నెలలో మనం ఖచ్చితంగా చేయాల్సినవి, ముఖ్యంగా చేయాల్సిన పనులేంటో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సమ్మర్లో ఈ మొక్క నుండి బోలెడన్ని పూలు తీసుకోవాలంటే ఏమంతే సరి అయిన సమయం. మీకు ఆల్రెడీ మల్లె మొక్క ఉంటే కనుక ఈ విధంగా చేయండి. ఈసారి మీకు బోలెడన్ని పూలని కోసుకుంటారు. మీకు కనిపిస్తున్న మొక్క లాస్ట్ ఇయర్ అమ్మ నాకు అంటుకట్టి తీసుకొచ్చిన మొక్క అన్నమాట. అమ్మ తీసుకొచ్చాక ఈ మొక్కని 3-4 సార్లు ప్రూమ్ కూడా చేసేసాను. మోర్ బ్రాంచెస్ వచ్చాయి, పూలు కూడా చాలా పూలు కోసుకున్నాను ఈ మొక్క నుంచి. నిజంగా ఈ టైంలో పూలు వచ్చేస్తున్నాయి కదా అని మనం వాటిని సపోర్ట్ చేయకూడదు. మరి వరకు ఈ మొక్కని గుబురుగా మనం ట్రైన్ చేసుకోవాలి అన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ ఈ బ్రాంచ్ చూడండి ఎలా పొడుగ్గా వెళ్ళిపోతున్నాయో, కానీ షేప్ కూడా లేదు. తురుకొమ్మలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను ప్రూమ్ చేసేస్తాను. ఇక్కడ నేను మొత్తంగా కొమ్మలన్నిటినీ కూడా బాగా కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇలా లేత కొమ్మల్ని కూడా ఉంచకుండా అన్నిటినీ కూడా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ కొమ్మలు కట్ చేసిన దగ్గర నుంచి కొత్తగా బ్రాంచెస్ వస్తాయి, వాటికి బాగా పూలు వస్తాయన్నమాట. ముదురు కొమ్మలు కట్ చేసేసాక లేత కొమ్మలు ఏమున్నాయో వాటికి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ ఇంట్లో పెంచుకున్న కుండీల్లో పెంచుకున్న ఫస్ట్ మొత్తాన్ని ప్రూమ్ చేసేసి ఆకులను అన్నిటినీ కూడా ఇలా దువ్వేసుకోవాలి. ఒక్క ఆకు కూడా లేకుండా చక్కగా దువ్వేసుకోండి. ప్రూమింగ్ అంటే మొత్తం చేసేయకండి, 3 ఇంచులు అంటే కింద నుంచి 3 ఇంచులు అయినా ఉంచండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు కుండీ కూడా చూసుకోండి. పాత మొక్క అయితే కనుక మీరు రీపాటింగ్ కూడా చేసుకోవలసి ఉంటుంది, ఎందుకంటే కుండీ అంతా వాటి రూట్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి కదా. మొత్తం స్ప్రెడ్ అయిపోయినా కానీ ఆ రూట్స్కి ఏమీ ఇబ్బంది కలిగి ఆ రూట్స్ చక్కగా పెరగకుండా మొక్క ఎదగకుండా మంచిగా పూలు ఇవ్వకుండా ఉంటుంది. అందుకని ఎన్ని రోజులైంది, మొత్తం మొక్క అంతా బాగా పాకేసిందా వేర్లు అనేది చూసుకోండి. ఎక్కువ ఏజ్డ్ మొక్క అయితే కనుక ఖచ్చితంగా మీరు కుండీని రీపాట్ చేసుకోవాలి. ఎక్కువ రూట్స్ రావటం వలన రూట్ రాట్ అయ్యి ప్లాంట్ కూడా ఎక్కువ గ్రోత్ అనేది ఉండదన్నమాట. మీ దగ్గరున్న మొక్క పాతది, ఒకే కుండీలో ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే కుండీలో ఉంది అంటే కనుక రిపోర్టింగ్ చేసుకోండి. ఇంకా మొక్క ఎదుగుదల లేదు, పూలు కూడా రావటం లేదు అని గమనించారనుకోండి, మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంత కంటైనర్లోకి మార్చి రిపోర్ట్ చేసుకుని ఆ తర్వాత నేను చూపించినట్టుగా ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చేసేసేయండి. లేత కొమ్మలు ముదురు కొమ్మలు అన్నీ కూడా ప్రూమ్ చేసేసాను. ఇదిగో చూడండి, మొక్క అయితే ఇంత హైట్లో ఉంచుకున్నాను. 3 నుంచి 4 ఇంచుల హైట్ ఉంటుంది. ఇలా నేను హార్ ప్రూమింగ్ చేసేసాను. దీనికున్న ఆకులన్నిటినీ కూడా రిమూవ్ చేసేసాను. ఇలా చేశాం కదా, ప్లాంట్ బతుకుతుందా లేదా అనే డౌట్లు ఏమీ పెట్టుకోకండి. ఇది చక్కగా పెరుగుతుందండి, ఎందుకంటే మనం దీనికి మంచి ఫుడ్ ఇస్తాం కాబట్టి చక్కగా స్టెమ్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి. కాదండి, ఇప్పటి నుంచి మనం మొక్కని ప్రిపేర్ చేసుకుంటున్నాము సమ్మర్లో బాగా పూలు పూయటానికి. యాక్చువల్గా ఈ మల్లె మొక్కలకి ఇప్పుడు రెస్టింగ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఏదో 1-2 పూలే వస్తాయి కానీ పెద్దగా పూలు పూయు. ఇవి బాగా పూలు పూసే సమయం సమ్మర్ కదా. ఇప్పుడు పూలు బాగా రావడానికి ఇప్పటి నుంచి మనం మొక్కని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రూమ్ చేసేసుకోవాలి, దీనికున్న ఆకులన్నిటినీ కూడా దువ్వేసుకోవాలి. ఒకవేళ మీరు మల్లె మొక్కని నేలలో పెంచుతుంటే కనుక సేమ్ అండి, అంతే, ఇంకా అంతకన్నా ఏమీ చేయక్కర్లా. అలాగే మీరు నేలలో పెట్టినా కూడా ఇలాగే చేసుకొని ఆకులన్నీ తీసేసుకుని మట్టిని కొంచెం పగిలిచ్చి మంచి ఫుడ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను అన్ని ఆకులు దువ్వేశాను, మొత్తం కాడలు కూడా కట్ చేశాను, కానీ ఇక్కడ కాడలు కొంచెం షేప్ లేవు అనిపిస్తోంది నాకు. అందుకని నేను ఇంకా కొంచెం కిందకంట ప్రూమ్ చేసేస్తున్నాను. ఇలా ప్రూమ్ చేస్తే ఎక్కువ ఎక్కువ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏంటంటే నేను ఇలా కిందకంట కట్ చేస్తే మొదలు నుంచే నాకు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయన్నమాట. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎన్ని ఎక్కువ బ్రాంచెస్ వస్తే అన్ని మొగ్గలు అన్ని పూలు వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రూమ్ చేసిన వెంటనే మట్టిని ఇలా పెకిలించుకోవాలి. మట్టి మొత్తం కూడా ఇలా గుల్లగా చేసేసుకోవాలన్నమాట.
ప్రతిరోజు వాటరింగ్ చేయటం వల్ల మట్టి అంత గట్టిగా అయిపోతుంది కదా, అందుకని ఇలా పెకిలించుకోవాలని. కానీ వారానికి ఒకసారి ఇలా చేస్తే కనుక రూట్స్కి ఏరియేషన్ అంది, రూట్స్ బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే కనుక మొక్క బాగా హెల్దీగా పెరిగి మొక్కకి మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. ఎర్త్ వర్మ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో నా మొక్కలు, కనపడ్డాయా చిన్న చిన్న బేబీ ఎర్త్ వర్మ్స్? ఇదిగోండి ఇలా మట్టి అంతా గుల్లగా చేసుకున్నాక ఇప్పుడు మంచి ఫుడ్, కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వచ్చు, వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు, కౌమెన్యూర్ కంపోస్ట్ ఇవ్వచ్చు, కౌమెన్యూర్ తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వచ్చు, తర్వాత బనానా పీల్తో చేసినటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చండి. ఏం చేస్తానంటే ఇలా మట్టిని పెకిలించాక ఘనజీవామృతం ఇవ్వటానికి ఇష్టపడతానండి. ద్రవజీవామృతం చేస్తాము, ఘనజీవామృతం చేస్తాము. ద్రవజీవామృతం ఏం చేస్తామంటే పచ్చి పేడతో శనగపిండి బెల్లం అన్ని కలిపేసి చేస్తాము ద్రవజీవామృతం. ఘనజీవామృతం కూడా సేమ్ అలాగే చేస్తారు, కాకపోతే దాని నీడలో ఆరపెడతారనమాట. ఈ రెండు కూడా నేనే ప్రిపేర్ చేస్తానండి, బయట కొనను. ఇంకొకసారి వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా మట్టి అంతా మొక్కకి దగ్గరగా జరిపేసుకొని కుండీకి అంచులమ్మట మనం ఏ ఫెర్టిలైజర్ అయినా ఇవ్వాలండి. జీవామృతం ఇచ్చాక మొక్కలు మనకి తెలుసు కదండి చాలా గ్రీన్గా కనబడతాయి, ఆకులు కూడా మంచి, మొక్క కూడా బుషీగా కూడా వచ్చేస్తుంది. చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఆవు పేడ అందరికీ దొరకదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఘనజీవామృతం కూడా మన ఈ మొక్కలు అమ్మే చోట గార్డెనింగ్ షాపుల్లో కూడా అమ్మేస్తున్నారు, అక్కడైనా ఇది మనం కొనుక్కోవచ్చు. కౌ మెన్యూరు తర్వాత గోజలము ఇవన్నీ కలిపేసి బెల్లము రెండు పద్దల పిండి అంటే శనగపిండి ఇవన్నీ కలిపి చేస్తారన్నమాట. ఘనజీవామృతమైనా అంటే ద్రవజీవామృతమైనా అంటే ఇది వాటర్ కలిపేస్తారు, అది వాటర్ కలపరు, అంతే తేడా. జీవామృతంలో కూడా పుట్టమట్టి కూడా కలుపుతామండి. ఎవరు తొక్కని మట్టి ఉంటుంది చూసారా, అది కూడా అంటే కొత్త మట్టి అన్నమాట. మనం యూజ్ చేయకుండా ఉన్నటువంటి మట్టిని కూడా కలుపుతాం కదా, అది కూడా కొంచెం కష్టమే కదా దొరకడం. ద్రవజీవామృతం చేస్తూ ఉంటే స్మెల్ అయితే వస్తుందండి, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ద్రవజీవామృతం చేయటం కష్టమనే చెప్పాలి. కానీ ఈ ఘనజీవామృతం చేయడం చాలా ఈజీ అండి, ఏమీ ఇబ్బంది ఉండదు. కౌ మెన్యూరు శనగపిండి గోజలము ఇవన్నీ కలిపేసి నీడలో ఆరపెట్టడమే అనమాట. మీరు గార్డెన్ అమ్మే మొక్కలు అమ్మే చోట దొరుకుతుంది ఇది, కొనుక్కుని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇది చేసుకోలేని వాళ్ళు ఇలా నర్సరీస్లో ఈ ఘనజీవామృతాన్ని కొనుక్కోవచ్చు, ఇది స్మెల్ ఉండదు, న్యాచురల్గా మట్టిలాగానే ఉంటుంది. ఇది కనుక మనం తెచ్చుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఇది మనకి నిల్వ ఉంటుంది. సేమ్ రిజల్ట్స్ ఉంటాయండి, జీవామృతానికి ఘనజీవామృతానికి కూడా ఒకే రకమైనటువంటి లాభాలు మనకి ఉంటాయన్నమాట. ఇలా మొత్తాన్ని నేను వేసేస్తున్నాను, ఒక కప్పుతో కప్పుడు తీసుకున్నాను. అదేమో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఇదేమో డ్రై ఫామ్లో ఉంటుంది. మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చాక మట్టిని ఇలా పైకి కిందకి కలిపేసుకోవాలన్నమాట. దాని మీద ఏ ఇన్సెక్ట్స్ అవి ఏమీ రాకుండా అవి మన మొక్కకి ఇబ్బంది కలిగించకుండా. ఇదైతే చాలా నచ్చుతుంది ఘనజీవామృతం, హ్యాపీగా తీసుకొచ్చేలా మొక్కల్లో తయారు చేసి వేసేస్తాను. ఇంకా పేడ వాసన పడదు, మాకు పేడ దొరకదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. గార్డెనింగ్ షాపుల్లో ఘనజీవామృతం తెచ్చి మీ మొక్కలకి ఇచ్చేయండి. ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే 20 to 30 డేస్కి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. దీనివల్ల మట్టి కూడా చాలా గుల్లగా మారుతుంది, సారవంతంగా తయారవుతుంది. మన అంటే మన మట్టిలో బలం పెరుగుతుంది అనే అర్థం అన్నమాట. ఇది ఇవ్వటం వల్ల వానపావులు కూడా ఇంక్రీజ్ అవుతాయి, అంటే వాటి సంతతి పెరుగుతుంది అన్నమాట, మల్టిపుల్ అవుతుంది అని. మట్టిలో ఉన్నాయి అంటే మన మొక్కకి చాలా మంచిది అన్నమాట. సో అన్ని విధాల నాకు ఈ ఘనజీవామృతం ద బెస్ట్ అనిపించింది. ఘనజీవామృతం మీరు కొనుక్కోవాలంటే పెద్ద కాస్ట్ ఏం కాదండి, కేజీ 25 రూపీసే ఉంటుందన్నమాట. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆ రేటుతో ఇబ్బంది ఉండదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏది ఇచ్చినా సరే, కంపోస్ట్ ఇచ్చినా ఘనజీవామృతం ఇచ్చినా ఏది ఇచ్చినా దానిపైన మట్టితో మనం ఇలా పైన కప్పేసుకోవాలి. ఇలా మట్టితో కప్పేసామనుకోండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఎండకి ఎండిపోకుండా ఉంటుంది.
ఘనజీవామృతం ఇచ్చేసాక చిన్న కుండీలో మట్టి ఉంది, ఆ మట్టిని ఇలా పైన కప్పేస్తున్నాను అన్నమాట. మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మట్టిని ఇలా మొక్కకి దగ్గరగా జరపటం, ఆ ఫెర్టిలైజర్ ఇవ్వటం, పైన మళ్ళీ మట్టిని కప్పేయటం. ఈ చిన్న టిప్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కవర్ చేశాక వాటరింగ్ చేయడమే అంతేనండి. ఈ టైంలో మనం చేయాల్సిన పని ప్రూమింగ్ చేయటం, మట్టిని లూజ్ చేసుకోవటం, మంచి ఫుడ్ ఇవ్వటం అంతే. ఇలా చేయటం వల్ల సమ్మర్లో మీకు మంచి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్, అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్.